Hi friends, welcome to my channel. Ivala ento tasty unde tomato guddu sorva cheskundam friends. Idi eppudu egg pulse kaakunda ila different ga chestunna. Ippudu tomato ni nenu clean chesanu. Deeni ila mukkalaga cut chesi allam velluli paste koddiga pasupu masala podi ఉప్పు టేస్ట్కి సరిపడా కారం కొద్దిగా కొత్తిమీర. ఇప్పుడు దీంట్లో వాటర్ వేసేసి స్టవ్ వెలిగించి స్టవ్ పై పెట్టుకుందాం. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఒకసారి దీన్ని బాగా కలిపేసి ఇది మగ్గేంత వరకు మగ్గించుకుందాం. ఇది రైస్లోకి సూపర్గా ఉంటుంది, ట్రై చేసి చూడండి. ఇది మగ్గిపోయింది, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేద్దాం. దీన్ని మొత్తం వేరే బాల్లోకి మార్చుకుందాం. దీన్ని తొక్కలు లేకుండా ఈ రసాన్ని మొత్తం తీసుకుందాం. ఇలా మార్చేసుకుందాం. ఇప్పుడు స్టవ్ పై ప్యాన్ పెట్టాను, ఆయిల్ వేసి ఆయిల్ హీట్ ఎక్కింది. దీంట్లో కాస్త ఉల్లిగడ్డ, దీన్ని కాస్త మగ్గనిద్దాం. ఇప్పుడు నేను టమాటా గుడ్డు షోర్వా అన్నాను కదా, ఇది మగ్గేంత వరకు అది కలుపుకుందాం. దీంట్లో నేను ఎల్లిపాయలు పొట్టు తీసి దీన్ని నేను ఇలా రోకళ్ళు వేసి ఎచ్చపచ్చగా కొట్టి పెట్టాను. దాంట్లో మసాలా పొడి, ఉప్పు, ఇప్పుడు గుడ్డును కూడా ఇది కాస్త మగ్గని గుడ్డును కొట్టి దీంట్లో వేసుకొని బాగా గిల కొట్టుకుందాం. ఒకసారి ట్రై చేసి చూడండి, సూపర్గా ఉంటుంది. ఇలా అంతా బాగా ఇది కలిసే వరకు దీన్ని బాగా కలుపుకుందాం. ఇప్పుడు ఇది మగ్గిపోయింది, దీంట్లో ఆ టమాటా షోర్వాని వేసుకుందాం. ఇందాక టమాటాలు ఉడికించేటప్పుడు దాంట్లో ఆయిల్ యాడ్ చేయలేదు కదా, అందుకే ఇలా ఆయిల్ వేసి ఆనియన్ రెడీగా అయినాక ఆ టమాటా షోర్వాని దాంట్లో వేసుకుందాం. దీన్ని కొత్తిమీర వేసి ఒక పొంగు వచ్చే వరకు కాస్త మగ్గనితో, ఇది పొంగు వచ్చింది. ఇప్పుడు మనం కలిపెట్టుకున్న గుడ్డు మిశ్రమాన్ని దాంట్లో ఆ షోర్వాలో వేసేద్దాం. ఇలా అంతా దీంట్లో వేసి కాసేపు కలపకుండా మరలించుకుందాం. ఇప్పుడు కాసేపు తర్వాత ఒకసారి ఇలా దాన్ని కలుపుకుందాం. ఇలా ఇంకా కాస్త మగ్గనిద్దాం. ఇలా ఇది అయిపోయింది, టమాటా ఎగ్ షోర్వా అయిపోయింది. దీన్ని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ షోర్వా రెడీ అయింది.